trying to. నీకు నాకు మధ్య ఉండాల్సినవి రెండే మాటలు. అంతకు మించి మన రిలేషన్షిప్ ని అడ్వాంటేజ్ గా తీసుకుని కలిసినప్పుడు మాట్లాడడానికి ట్రై చేయడం, ఫాలో చేయడం లాంటివి చేయకూడదు. పిల్లలకి ఎప్పుడు ఎక్కడ ఏది ఇవ్వాలో పెద్దోళ్ళకే తెలుస్తుంది. ఏది ఇట్టిరుగు. అమ్మో, వాళ్ళు వచ్చేసినట్టున్నారు, నువ్వు త్వరగా కాని. నువ్వు సతీ, త్వరగా వచ్చే కిందకి, నాకు హెల్ప్ చేయగా. స్వాతి, నువ్వు అను దగ్గరే ఉండవు. లేదు లేదు, నేను పెళ్లి కొడుకుని చూడాలి. పెంపకం విషయంలో మీరు కూడా చాలా ప్లానింగ్ గా ఉంటారు కదండి. నాదే ఉంది అన్నయ్య గారు, అంత పసుపు పులిహోరలా కలిసిపోయారు కదా అని ఇప్పుడు పెళ్లి చూపులే ఆపారు కదా. అందరితో ఇంత కలివిడిగా ఉన్నాడు మీ బామర్దా అండి. చిచి, బ్రోకర్ అండి వీడు. బాబు, వాష్రూమ్కి వెళ్ళాలా? మీరు ఆగండి సార్. ఇదిగో బాబు, ఇలాగా దా తీసుకో. అంకుల్ని వాష్రూమ్కి తీసుకెళ్ళానా? ఏంట్రా చూస్తున్నావు పద? ఆ ఫోటోలు అక్కపక్కన ఉంది, ఎవరో తెలుసా? ఎవరేంటి? నేనే. ఓహో, ఆ పక్కన ఉన్న అక్కెవర్రా? అను అక్క, పెళ్లి కూతురు. ఓటీ అమ్మ, దీన్న నేను పిలిచి పిలిచి చూడడానికి వచ్చింది. ఎంత పని చేసావు రాంజిగా, ఇంతకీ ఇదెక్కడుందో. నువ్వు చేసిన తప్పు ఎన్నటికీ నిన్ను విడువజాలదు. నువ్వు చేసిన కర్మకు కర్తవు నువ్వే, బాధ్యుడు నువ్వే. నీ తప్పుకు సంపూర్ణ ఫలితం ఓ చిన్ని విరామం తరువాత.
వచ్చినవి? కింద అందరూ వెయిటింగ్ రామ్మా. పద. అను 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 ఆంటీ, అను పడిపోయింది. కళ్ళు తిరిగి పడిపోయిందా? ఇంకేమన్నా అయ్యి ఉంటుందా? కూర్చోండి కూర్చోండి సార్, మీరు ఇట్లా చెప్తా. అవును, వీడేడే వాష్రూమ్కి వెళ్ళాడు కదండి. ఎంతసేపు? అను తల్లి, అను వాటర్ ఇవ్వు. అను గౌతమ్, గౌతమ్ లేమ్మా. ఏవేందమ్మా? సార్ అమ్మాయిండి. ఎక్కడ్రా? నానా బయటకు వచ్చా, నాన్న ఇంపార్టెంట్ కాల్ వస్తే. నువ్వు బయట ఉండేవిట్రా? వచ్చేస్తున్నా నాన్న. సరే, అరే అక్కలేదు, నువ్వు అక్కడే ఉండి మేము వస్తున్నాం. అవుతంటారేంటండి? అరే వాడికి ఇది ఫస్ట్ టైం పెళ్లి చూపులయ్యా. ఈ హడావిడ అంతా చూశాడనుకో అపశకునలా ఫీల్ అవుతాడు. పైగా ఇది బంగారం లాంటి సంబంధం, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదు. నేనే ఏదో మేనేజ్ చేసాను. మేనేజ్ చేసుకుని ముసుకు పద. ఇదిగో మీరు కూడా వాడి ముందే మాట్లాడకండి. పదండి, వస్తాం సార్. హలో, చెక్ చేసి పంపించేయండి. ఓకే ఓకే. ఏంటి బాబు ఇది? ఎక్కెక్కు. ఫోన్ వచ్చిందని పెళ్లి చూపుల మధ్యలో వెళ్ళిపోతావా? రేపు పొద్దున పెళ్లి పీటల మీద బాస్ ఫోన్ చేస్తే వెళ్ళిపోతావా? ఎంతో పద్ధతి పట్టింపు ఉన్న ఫ్యామిలీలో పిల్లలు చూడడానికి వచ్చి కరెక్ట్ గా వాళ్ళు అనుకున్న ముహూర్తం కాస్త దాటబెట్టావు. బుద్ధి జ్ఞానం ఉందిరా నీకు? ఒరే, మీ నాన్నగారు కాబట్టి ఏదో మేనేజ్ చేశారా? మేనేజా? చిచే, నేను మాట్లాడుతున్నాను కదే. అమ్మనే అమ్మ, ఎవరు తగ్గట్లేదు, మనం ఎందుకు తగ్గాలి? మీరేం కంగారు పడకండి. ఓపు మారిపోయినప్పుడు కూరని, ముహూర్తం మారిపోయినప్పుడు పెళ్లి వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో నాకు బాగా తెలుసు. దరిద్ర కొట్టి నోరేసుకు వాగావు, అదే జరిగింది. మళ్ళీ నా మీద పడ్డాడు. ఎన్నది సరిపోయిందా? ఆయన ఏం కరోనా నివారణ గురించి చెప్పట్లేదు ఇక్కడ. నువ్వు పోనీ. ఎదవ సోకులు కాకపోతే కానీ అసలే తేగబద్దలా ఉంది. దానికి తోడు డైటింగ్ ఒకటి మా ప్రాణాలు తీయడానికి. ఏండో అదే చేత్తో మాకోటి, అందులో ఎండ పెట్టిన అల్లం ఒక్కోటి. హెల్త్ కేర్ బాగానే మెయింటైన్ చేస్తున్నావు. తీసుకోబట్టే కదండి. పుట్టడు మళ్ళీ వచ్చాడు. ఈసారి మాత్రం ఎటువంటి అవాంతరాలు రాని మంచి ముహూర్తం సెట్ అయిందండి. రేపు సాయంత్రమే 4:14. మరి అమ్మాయి ఓకే అండి. ఇంకో ముఖ్యమైన విషయం, వాళ్ళకి మీరు, మీ అబ్బాయి, మీ ఫ్యామిలీ, మీ పద్ధతులు, ఇంకా ముఖ్యంగా మీ ప్లానింగ్ చిచ్చిగా నచ్చేసేది. ఏమే ఆ టీలో కాస్త తాటి బెల్లం కూడా బట్టి మొహమాటం వేదవచ్చు అంటే అని అడిగిన రింగ్లోకి వచ్చాడు. ఏమండి ఇలా అనుకుంటూ కూర్చుంటే సరిపోదండి, తొందరగా నిర్ణయం తీసుకుని నిశ్చితార్థానికి. లేదు బాబు, బాబు పెళ్లి చూపులు ఇవ్వాలి కాదు, రేపు సాయంత్రం. దెబ్బతిన్నాడు కదండి, తొందరపడిపోతున్నాడు. ఎక్కడికి రా నాన్న? చూస్తున్నారు కదా, ఉదయం నుంచి ఆఫీస్ వాళ్ళు ఒక్కటే కాల్స్, చాలా అర్జెంట్ మీటింగ్స్ ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి? 6:20 ఫ్లైట్. నేను చెప్తాను, అప్పుడు అరేంజ్ చేసుకోండి. అయ్యా చూస్తుంటే నాకెందుకో డౌట్ కొడుతుంది. ఏం కంగారు పడకు. హలో వచ్చేస్తా. ఫోన్ చేయి. ముందా డైటింగ్ తగ్గించి తల్లి, సరేనా? అంజీ ఇందాకే ఫోన్ చేశారండి, అబ్బాయికి ఏదో అర్జెంట్ పని ఉండి వెళ్లాల్సి వచ్చిందట. వాళ్ళు ఇంకో మంచి రోజు చూసుకుని కబురు పెడతానన్నారు. సరేలే, వాళ్ళు మంచోళ్ళు కాబట్టి సరిపోయింది.